హా గైస్, పోయినసారి వీడియోలో నేను మీకు చూపించా కదా మన కింద బాడీ అంతా పగిలిపోయిందని చెప్పేసి ఎక్కడికక్కడ. అందుకని నేను ఈరోజు బండి బాడీ దింపించి వాటన్నిటిని రిపేర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉన్న బోల్ట్లన్నీ పీకేసాం మన బండికి. ఇక చూడండి, ఇంక ఈ బండి బాడీ లేపి కింద పెట్టేయటం ఇంక మనం పడేసిన తర్వాత మళ్ళీ 20 డౌట్ ఉన్న కమ్మీలు అన్ని తీసాయి. గట్టిగా ఉన్నదంతే కొంచెం దేన్ని లే బెట్టండి, మరి వెళ్తా. మా బలరా బాబాయ్ కష్టం మీద దింపాం. ఇది కష్టమైంది, కట్ అయిపోయింది, అది కట్ అయిపోయింది. ఇయ్యే దీనివల్లనే బండి ఒరిగిపోయేది పక్కకి. ఇదేగా మెయిన్ చూసింది. అసలు ఈ రేఖ చూడు, నేను ఎటు కదలకూడదు, బోల్ట్ పెట్టా చూడు, సౌండ్ రాకూడదని. ఇది బరువు ఎక్కే పాటికి రేఖ ఏం చేస్తుంది, ఏడు దాకా వచ్చేస్తుంది రేఖ కిందకి. ఇది ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు నాకు. ఇది రాలా నీకు, ఈ రేఖ దొంగింది, ఇది పైకి వస్తుందా? అది ఇది దీనికి క్యాబిన్ కానుకొని ఉంది కదా. అవును, ఇదేమో లోడ్ వేసేటప్పుడు తొక్కింది. ఇది మళ్ళీ స్టడీ అవుతుంది, అయితే ఇది పైకి వస్తుంది. గాలి మీద ఆగి అవుతుంది. ఇదొకటి ఇదొకటి సపోర్ట్, ఇక ఏది సపోర్ట్ లేదే. ఇక్కడ బ్యాంగ్లీర్లు ఆ రెండే సపోర్ట్ అంతే. కట్టేవాడు కూడా బలెక్ కట్టిండు. పేట పేట కట్టడు అది. ఇదేదో ఎడేయొచ్చుగా. 50 క్యాప్ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటే ఏది దీని మీద అయితే గట్టిగా ఉంటుందిగా. దీని మీద అయితే గట్టిగా ఉండేది. అవును, ఏం చేద్దాం మరి, కడదాం కొత్తగా. కొత్తది ఎందుకులే అన్న, దీన్ని ఇది కట్టేద్దాం. 2 సంవత్సరాలు దీన్ని తీసి పాడు తింగితే అప్పుడు కొత్త పాడి నువ్వే కడదు కానీ. అప్పుడు ఎందుకు అప్పుడు మనకే అన్ని రైల్వే వేసేద్దాం. అదే తీసేస్తా అసలు, అది ఏమి ఉండవు, ఈ చంపలు చంపలు తీసేస్తా మొత్తం అసలుకే. మరి కట్టాలిగా చెవులు చెప్పింది ఏంటంటున్నారు, అయ్యే కట్టాలని నిలబడి ఉంటమే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మొత్తానికి ఇక్కడ ఉండే అలాంటి పీస్ ఒకటి ఉంటుంది కదా ఇక్కడ, అది మొత్తాన్ని తీపిచ్చేస్తున్నా, ఇది తీపిచ్చేస్తా, ఇది తీపిచ్చేస్తున్నా. ఎందుకంటే వీటి వలన మనకి ఇంకా ఇది లోపల కుంగిపోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని వీటి ప్లేస్లో మేము ఏం చేసామంటే ఇదిగోండి ఛానల్ తీసుకొచ్చాం. ఇదిగో ఇది వాటి ప్లేస్లో ఇది వేద్దామని ఛానల్ అయితే తీసుకొచ్చాం మేము. ఇవైతే కాస్త గట్టిగా ఉంటాయని చెప్పారు మన వాళ్ళు, అందుకని ఇవి తీసుకొచ్చాం. ఇవి ఒక్కొక్కటి 2100 దాకా పడ్డాయి. అవి కట్ చేసి మనకి ఇదిగోండి ఇక్కడ ఇట్లా బార్గా వేస్తారనమాట, ఇక్కడ ఇక్కడ. మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, తుప్పు చూడండి అసలు ఎంత బాగా తినేసిందో. అంటే మనం అసలు కింద పెయింట్ వేయలేదు, ఏమీ లేదు, అంతా తుప్పు తినేసింది. అక్కడికక్కడ చూపిస్తా చూడండి, అసలు ఇక్కడ ఎంత తుప్పు ఉందో చూడండి. ఇదిగో అసలు దీనికైతే బెజమే పడిపోయింది. ఇదిగో అసలంతా మెటీరియల్ నాశరకం. అందుకనే నేను చెప్పేసే విషయం ఏంటంటే, ఎవరన్నా ఉంటే ఈ బాడీలు లోకల్లో తయారు చేయించుకోండి. ఎందుకంటే 1 రూపాయి పెట్టినా కానీ బండి మన దగ్గరే ఉంటుంది కాబట్టి 1 రూపాయి పోయినా బాగుంటుంది, అక్కడే చేపించుకోండి. మన బండి బాడీ దింపాక మీరు చూడలేదు కదా, చూడండి ఎట్టుందో బండి. బొచ్చు గీకేసిన కోడ్ ఉన్నట్టుంది కదా.
చాలా చిన్నగా అనిపిస్తుంది బండి ఇట్లాగా చాయిస్ మీద. మనకి ఇక్కడ ఈ రెండు బోల్ట్లు అయితే రాలేదు, ఈ హెడ్ అయితే పోయింది. ఇక్కడ రెండు బోల్ట్లు రాలా, ఇది అది రెండు. దీన్ని మళ్ళీ వెల్డింగ్ పెట్టి తీయాలి. ఈ సైలెన్సర్ కూడా మొత్తం తుప్పు వచ్చేసింది అడకాడ. ఇది కూడా ఎప్పుడో రోజు ఇరుగుతుంది సైలెన్సర్. మెయిన్ రీజన్ ఏంటంటే మన బండి ఇలా అవడానికి కారణం చూశారు కదా, అంతా తుప్పు వచ్చేసింది అక్కడికక్కడ. తుప్పు మాత్రం మామూలుగా లేదు. ఇది చిలకలూరిపేట బాడీ, అక్కడ కట్టించాము. ఎందుకంటే అక్కడ కట్టించే మెటీరియల్ మనకైతే సరిగ్గా రాలేదు, మెటీరియల్ బాగోలేదు, మెయిన్ మెటీరియల్ ప్రాబ్లం వచ్చేసింది. అందుకని మన బండి ఎక్కడికక్కడ ఇదైపోయింది. ఇంకొక రీజన్ ఏంటంటే ఆ లోడు, నేనైతే 4 టన్నుల దాకా వేసేసేవాడిని. అందుకని మన కింద ఈ సపోర్ట్ బెడ్లు ఉంటాయి కదా, దాన్ని చెవుల్లాగా ఉంటాయి, మన చాయిస్కి మోప వేయి, అంటే మన చాయిస్కి కింద మనం బోల్టేజ్ కూర్చోబెడతాం కదా, అవన్నమాట. అవే తొందరగా పోయినాయి, ఎందుకంటే అంతంత లోడ్ వేయటం వలన తొందరగా పోయినాయి. ఇప్పుడు ఈ పని అంతా నేను చేపిస్తున్నా దగ్గర దగ్గర పని మొత్తానికి, అంటే ఆ వెల్డింగ్ చేసే ఆయనకను, మన మెటీరియల్ అయితే నాదే, నేనే తెచ్చుకున్నాను. వీటన్నిటికీ 10,000 అవుతాయి అన్నారు. సరేనని చెప్పేసి ఈరోజు బాడీ అయితే కిందకి దింపించాను. అది ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడైనా లైఫ్లో చూపిస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడుండే మనకి ఈ కాంపిటీషన్ వలన ఓవర్లోడ్ వెహికైతే తప్పట్లేదు, లేకపోతే ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో పెడితే తెలుసుగా మనకి ఇల్లు కూడా జరగని పరిస్థితి. ఓవర్లోడ్ వేయటం, ఇటు తీసుకొచ్చి మెకానికల్ ఇక్కడ మన డబ్బులు తగిలేసుకోవటం తప్ప అంతకుమించి ఏ ఉపయోగం లేదు. దయచేసి ఓవర్లోడ్లు మానండి. ఇక్కడ ఇంకొక నాకు తెలిసి ఇంకోటి ఏం జరుగుతుందంటే, అంటే బళ్ళు తెచ్చిన వాళ్ళందరూ 2 సంవత్సరాల దాకా అసలు వాళ్ళ దగ్గర బళ్ళు ఉండట్లేదు. ఎందుకంటే ఓవర్లోడ్ వేసి తోలేస్తున్నారు. 1 సంవత్సరం దాకా ఉంటున్నాయి బళ్ళు, తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర అసలు ఆ బళ్ళే ఉండట్లేదు. అందుకని వాళ్ళకి ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇప్పుడు నాకులాగా సొంతగా ఒక బండి తిప్పుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. బండి ఏదో ప్రాబ్లం పెట్టడం కానీ, లేకపోతే ఇలా ట్రక్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఏదైనా రాడ్లు ఊడిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దయచేసి ఓవర్లోడింగ్ అయితే ఆపండి. దుమ్మంతా తీసేస్తున్నావు నువ్వు. ఇదేంటిది, ఇది పోయిందా ఏంది? బెడ్ అంటారు దాన్ని. ఇంక మన పని అయిపోయిందండి, మన పని అంటారు. మన బండి నిన్న ఒకరోజు ఆగింది, మళ్ళీ ఈరోజు ఒకరోజు ఆగింది, 2 రోజులు అయిపోయింది. చూడండి, ప్రస్తుతానికి కింద ఉన్న లెగ్స్ అంటారు కదా, అవన్నీ అయితే పీకేశారు. ఎందుకంటే మన కంపెనీతో పాటు వచ్చి ఆగట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ హోల్స్ ఉంటాయి కదా మనకి, ఈ హోల్స్లోంచి దుమ్మంతా వాటిలోకి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ ఒక లెగ్స్ వస్తాయి కదా దాంట్లోకి వెళ్ళిపోయి ఇది తొందరగా తుప్పు వచ్చేస్తుంది. అందుకని ఇది తీసేమన్నా ఇది తీసేమన్నాను, ఇక్కడ ఒకటి వస్తుంది, వెనకాల ఒకటి వస్తుంది, మొత్తం 5 బేస్లు వస్తాయి. 5 తీసేయమన్నా వాటికి బదులు మనం ఇది వేస్తాం, వీటి ఛానల్స్ అంటారంట, ఇవి వేస్తాం మనం. ఇది చూపిస్తా చూడండి, ఇదిగోండి ఇవి, ఇవన్నీ తీసేశారు. మనం వేసే లోళ్ళకి ఇవి అంత స్టాండర్డ్గా అయితే ఏం లేవు, అందుకని తీసేయమని చెప్పాను. నేను ఇవన్నీ ఇరిగిపోయినాయి అసలు. ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే, దీనికి ఎదరు నుంచి వాటర్ వచ్చేది కూడా దీంట్లో నుంచే వస్తున్నాయి. అంటే మనం ఎప్పుడైనా ట్రక్ అడిగినా కానీ, ఇదిగోండి ఇది ట్రక్ అనుకోండి,
ఇలా మన వాటర్ వేస్తే ఆ వాటర్ అంతా దీంట్లోంచి బయటకు వస్తున్నాయి. మనకు తెలిసిందే కదా వాటర్ ఎక్కడైనా సరే బండికి ఐరన్కి తగులుతూ ఉంటే అది తుప్పొస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది టైర్ కింద ఉంటుంది, మనకి టైర్ కింద ఉండే చూడండి ఎంత తుప్పు వచ్చేసిందో చూడండి, అసలు బాగా తుప్పు పట్టిపోయింది ఇది. ఏం చేసామంటే ఆ పాత తీసేసి కొత్త న్యూ టైప్ లేటెస్ట్ కట్టాం అన్నమాట. లేటెస్ట్ అంటే ఏంది? ఇప్పుడు యాంగ్లే ఛానల్ ఉందా, ఈ ఛానల్ అయ్యో ఉండిపోతున్నాయి, మూడు టన్లు నాలుగు టన్లు వేసినా కూడా హెవీ వేసి. నువ్వు ఐదేసివుగా? అదే తొమ్మిది టన్లు వేయండి. నువ్వు ఐదు అనుకున్నారా చెలపెంగులు అనుకున్నారా? ఐదున్నర వేసినా ఏం జంకట్లేదు అన్నావు గను. అది జంకదు, ఇది ముసలి బండి అండి, మాది కుర్రాళ్ళ బండి. ఇక్కడ మా జంకిద్ది అంటావు. నిన్నంతా బాడీ లేపి మనం పైన పెట్టాము. ఈ బాడీ లేపే క్రమంలో ఇక్కడ చూడండి అంత స్క్రాచెస్ వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా కొత్తగా వేస్తున్నాం అన్నమాట. ఈ ఇదిగోండి ఇవన్నీ ఇవే ఎక్కువ శాతం ఇవే ఇరిగిపోతూ ఉంటాయి, అందుకని ఇవి కొత్తగా వేస్తున్నాను నేను. మన బండి ఓవర్లోడ్ వల్ల తొలి తొలి అలా రకంగా ఇరిగిపోయింది, అందుకే దయచేసి ఓవర్లోడ్లు అవాయిడ్ చేయండి. కుదిరితేనేలే, దాదాపు కుదరదు ఓవర్లోడు. బండి పనులన్నీ దాదాపు అయిపోయినాయి, ఇంకా చివరి ఆఖరికి వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే బండి మనకి అంతకుముందు కంటే కొంచెం హైట్ వచ్చింది, ఎందుకంటే రెండు అంగుళాలు ఏమో ఇంత హైట్ వచ్చేసింది బండి. చూడగానే తెలుస్తుంది మనకి బండి ఈజీగా హైట్ ఉన్నట్టు. చూద్దాం ఇది ఎన్ని రోజులు అవుతుందో ఏంటో చూద్దాం. కానీ ఇప్పుడు వచ్చే ఈ బళ్ళకి ఈ ట్రక్కుల విషయంలో ఆ కింద ఉండే బేస్ ఉంటాయి కదా లెగ్స్, అవి చాలా డెలికేట్గా ఉన్నాయి. నేను నా బండికి వచ్చిన తర్వాత చాలా బళ్ళకు చూశాను, ఈవెన్ బడా దోస్తులకు కూడా చూశాను. బడా దోస్తులకు కూడా ఇలాగే ఉన్నాయి, క్రాక్లు వచ్చేసి ఉన్నాయి. మీ బళ్ళకి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. నా బండి బడా దోస్తున్నట్టుంది, నుంచి అంత హైట్ కనిపిస్తుంది.